దివ్య మంత్రాలుగా ప్రబోధించిన సద్గురు షిరిడీ సాయి అగ్రగణ్యుడు. సాక్షాత్తు దత్తాత్రేయుడి అంశగా బాబా పూజలందుకుంటున్నాడు. సత్యవాక్కులతో భక్తజనుల్ని చైతన్యపరిచిన సాయిదేవుడి స్థిర నివాసం షిరిడి. మహారాష్ట్రలోని ఈ దివ్యధామం సాయి పాదస్పర్శతో మహిమాన్వితమైంది. ఈ షిరిడి దివ్యక్షేత్రంలో గురు పూర్ణిమ ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. షిరిడితో పాటు తెలుగు రాష్ట్రాల్లో గురుక్షేత్రాల నుంచి వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ రెండు కూడా ఈ సైబర్ ఆధ్వర్యంలో నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకుని 11 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన బదులుగా 11/5 ఆలయ నిర్మాణాన్ని నిర్వహించడం జరిగింది. 11వ తారీఖు మే నెలలో ప్రతిష్ట జరిగింది. ఆనాటి నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా అనేక ఉత్సవాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా సాయినాథుడి యొక్క వార్షికోత్సవం మే 11వ తారీఖున ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షమైనటువంటి జీవనం కలిగించడానికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాయకమైనటువంటి తత్వం ఈశ్వరుడి దగ్గర ఉంటుంది. కాబట్టి అటువంటి ఈశ్వరుడికి ప్రీతిగా రుద్రహోమం అనేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అసలు ఈ యొక్క గురు పౌర్ణమి రోజున సమస్తమైనటువంటి సాయిరాం ఇప్పుడు ఒక భక్తి గీతం విన్నాక పూజ్యులు సాయి గురువు గారు, వై ప్రభాకర్ రావు గారు, ఆశ్రమ చైర్మన్ గారు, అలాగే రేపూరు షిరిడీగా పేరు గాంచిన కొత్తపేట సాయిబాబా మందిరంలో ఉదయం నుంచి భక్తులు పాలాభిషేకాలతో సాయనామస్మరణతో సాయిబాబాను దర్శించుకున్నారు. చాలామంది వేలాదిగా జనం వచ్చారు. అందరికీ గురువు కాబట్టి బాబా గారు ఉన్నటువంటి సమయంలో వ్యాస మహానుభావుడికి పూజ చేయించేటువంటి వారు. అలా వ్యాస మహానుభావుడికి పూజ చేసి 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 కూడా బాబా గారు మనకి సద్గురువుగా మారిపోయారు. కాబట్టి బాబా వారికి ఈ గురు పౌర్ణమి రోజున గురువుగా మనం అర్చనలు పూజలు చేయడం జరుగుతుంది. బాబా గారే కాకుండా దత్తాత్రేయ స్వామి వారు కూడా మనకి గురువే. గురు పౌర్ణమి అంటే ఏమిటంటే గురువుని సేవించుకోవాల్సినటువంటి రోజు. కేవలం బాబా గారు మాత్రమే కాదు, మనకి తెలియని విషయాన్ని చెప్పేటువంటి వాడు గురువు. కాబట్టి గురువుని సేవించాల్సినటువంటి రోజు. బాగా ఇష్టమైన గుడి అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, బాగా ఫేమస్ అయింది. ఏ గుర్తులు అడిగినా తీసే దేవుడు తప్పనిసరిగా తీస్తారు. మాకు ఏమి అడిగినా మాకు డబ్బాలు అందుతున్నాయి.